కొంచెం లోతున ప్లాస్టిక్ ట్రేలో నీళ్లు పోసి నీటి ఉపరితలానికి సమాంతరంగా మెల్లగా గాలి ఊదండి ఆ ట్రే అంతా చిన్న తరంగాలు కదలడాన్ని చూడవచ్చు ఈ విధంగానే సముద్ర ఉపరితలంపై అలలు ఏర్పడతాయి సముద్రాల సగటులోతు మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఉంటుంది సముద్రాలలో ఉండే విస్తారమైన నీటి ఉపరితలంపై గాలి తీవ్రంగా వీచడం వల్ల అలలు ఏర్పడతాయి సముద్రపు నీటి ఉపరితలంపై సమాంతరంగా గాలి వీచడం వల్ల ఆ నీరు పైకి లేస్తుంది పైకి లేచిన నీటిని భూమి గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతుంది పైకి లేచిన అలకిందికి పడినప్పుడు ఏర్పడే గతిజశక్తి కూడా తిరిగి కొంత నీరు పైకి లేస్తుంది పైకి కిందికి ఊగుతున్న నీటి కదలిక చుట్టుపక్కల కూడా వ్యాపించి అలలు నిరంతరంగా కనిపిస్తాయి సముద్రపు లోతులలోకి వెళ్లే కొలదీ నీటి సాంద్రత ఎక్కువగా ఉండటంతో అలల కదలికకు ప్లవనశక్తి కూడా తోడే మరింతగా అలలు ఏర్పడతాయి సముద్ర ఉపరితలంపై వీచే గాలి వేగం ఎక్కువయ్యే కొలది అలల ఎత్తు ఎక్కువవుతుంది అలల ఎత్తుతో పాటు వాటి మధ్య దూరం కూడా ఎక్కువవుతుంది ఒక దశ తర్వాత గాలి తీవ్రత ఎంతగా ఉన్నా అలల ఎత్తు కొంత గరిష్ట స్థాయికి మాత్రమే పరిమితమవుతుంది తీరానికి దూరంగా ఉన్న లోపలి లోతిన ప్రదేశాల్లో అలల ఎత్తు తక్కువగా ఉంటుంది తీరానికి చేరుకునే కొద్దీ లోతు తక్కువ కావడంతో వాటి వేగం వాటి మధ్య దూరం తగ్గుతాయి వాటి ఎత్తు మాత్రం పెరుగుతుంది చివరకు అలలు తీరం చేరేటప్పటికి వాటి ఎత్తు మరీ ఎక్కువే అలలు ఒకదానిపై ఒకటి విరిగిపోవడం వల్ల నొరగ వ్యాపిస్తుంది ఇలా నిమిషానికి పదికి మించి విరిగితే తీరంపై ఉన్న పదార్థాలను తన లోపలికి లాక్కుంటాయి కన్నా తక్కువగా విరిగితే సముద్రంలోని గవ్వలు ఆలుచిపలు లాంటి పదార్థాలు తీరంలోకి వచ్చిపడతాయి ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది